మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ వారు గ్రూప్ 4తో పాటుగా 3 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఉమ్మడి పరీక్షను నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ అనేది మనకు వెబ్సైట్లో ఉంచడం జరిగింది. ఇప్పుడు ఆ ఓఎంఆర్ షీట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మనం తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మీరు చూడవచ్చు, అబ్జర్వ్ చేయవచ్చు, ఇక్కడ మనకు ఏదైతే మీరు గూగుల్ బ్రౌజ్లోకి వెళ్ళి టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ని మనకు tspsc.gov.inని మీరు టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు చివరిలో చూసినట్లయితే ఇక్కడ సో 4వ బాక్స్లో చూస్తే నోటిఫికేషన్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 10వ నోటిఫికేషను, 11వ నోటిఫికేషను, 17, 18 నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది 2018లో. సో ఇవి మనకు తెలుసు గ్రూప్ 4th, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఆర్టిస్ట్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంటు, మరి అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి బిల్ కలెక్టరు, మరి అదేవిధంగా బివరేజ్ ఆఫ్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 3 రకాల పోస్టులకు సంబంధించి ఉమ్మడి పరీక్షను నిర్వహించడం జరిగింది. సో ఒకే పరీక్ష నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి, సో ఈ విధంగా మనకు ఈ అఫీషియల్ టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ని ఎంటర్ చేస్తే ఈ స్క్రీన్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఈ 4వ బాక్స్లో ఉన్నదాన్ని మనం క్లిక్ చేసినట్లయితే సో మనకు ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనము చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో వీటిని మనము సో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కటి మనం చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో మీరు ఏదైతే హాల్ టికెట్ నెంబరు మీకు వచ్చిందో ఈ ఎగ్జామ్ కోసం, ఆ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని, బర్త్ డేట్ని ఇక్కడ మనము ఇక్కడ డేట్ని, ఇక్కడ మంత్ని, ఇక్కడ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నెంబర్ ఉందో సో ఆ నెంబర్ని ఇక్కడ మనము టైప్ చేయాలి. సో తర్వాత ఇక్కడ లాగిన్ అనేది కదా, సో దీనిపైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేస్తే మనకు సో ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఈ స్క్రీన్లో ఇక్కడ మీరు సో పేపర్ 1, పేపర్ 2 అనేది మనకు 2 పేపర్లు ఉండడం జరిగింది. సో మీరు పేపర్ 1 ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మీకు పేపర్ 1కి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ అనేది మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ డౌన్లోడ్ అవుతుంది. సో అదేవిధంగా మీరు పేపర్ 2 ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ వ్యూ పేపర్ 2 పైన మీరు క్లిక్ చేయాలి, లేదా మొబైల్ అయితే టచ్ చేయాలి. సో అప్పుడు ఈ పేపర్ అనేది మన మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ డౌన్లోడ్ పీడిఎఫ్ ఫార్మేట్లో అవుతుంది. ఈ పీడిఎఫ్ ఫార్మేట్ని ఓపెన్ చేసి దీన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో తీసుకున్న తర్వాత మీరు ఈ ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేసినటువంటి ఆన్సర్స్ని మీరు కీతో పోల్చుకోవచ్చు. సో త్వరలోనే మనకు ప్రిలిమరీకి కూడా మరి వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది అంచనా వేసుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్లో సో పేపర్ 1కు పేపర్ 2కు సంబంధించినటువంటి ప్రైవేట్ కీస్ని కూడా మనము అందుబాటులో ఉంచడం జరిగింది. సో వాటితో కూడా మీరు ఒకసారి మీ యొక్క మార్క్స్ని సరిపోల్చుకొని అంచనా వేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మరి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ని డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ మరియు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీడియోని పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ పీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.